ఇక రెండవ ఆవృత్తిలోకి ప్రవేశిస్తే మళ్ళీ నిషిద్ధాక్షరి సుజాతాదేవి గారి దగ్గరికి వస్తే శ్రీ సతి సర్వపు దీప్తుల్ ఇది వారికి చెప్పినటువంటి మొదటి పాదం శ్రీ సతి సర్వపు దీప్తుల్ అమ్మ నిషేధం మామా మకార నిషేధం శ్రీ సతి సర్వపు దీప్తుల్ రెండవ అక్షరం ప్రాస కాబట్టి యథాతథంగా ఉండాలి కాబట్టి నేను రెండు అక్షరాలు చెప్పడానికి అవకాశం ఉంది బాస భాషా వికృతి భాషా ప్రకృతి బాస వికృతి కాబట్టి ఆవిడ అడిగినటువంటి భాష పద్యంలోకి వచ్చింది శ్రీ సతి సర్వపు దీప్తుల్ నకార నిషేధం సరిగ్గా బాసలు అని అనడానికి వీలు లేకుండా బాస తర్వాత నకార నిషేధం చెప్పారు కు శ్రీ సతి సర్వపు దీప్తుల్ బాసకు మళ్ళీ నకార నిషేధం అవగాని గారు అమ్మా నమలపించము కృష్ణుడు పెట్టుకుంటాడు కదండి నెమలి పింఛం కాకుండా వేరే ఏ పక్షుడైనా పెట్టుకోవచ్చు కదా పింఛం కింద అంటే ఒక్క నెమలికి బాగా ఎక్కువ ఉంటాయి పోయిన కొద్దీ మళ్ళీ తిరిగి 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 పెట్టుకుంటూ ఉండొచ్చు అది చమత్కారంగా చెప్పవలసిన సమాధానం అండి అసలు ఆంతర్యం అయితే నెమలి ఎలా గర్భం దాలుస్తుందో పిల్లలకు తెలిసేవారుగా ఇంకొక విషయం ఏంటంటే సృష్టిలో అందం అంతా ఏ జాతి అందు ఉంది అని అనుకుంటున్నారు పురుష జాత లేదా స్త్రీ జాత పురుష జాతే కదా అనుమానం లేదు కోడి పుంజే బాగుంటుంది కోడి పెట్ట బాగుండదు మగ ఏలిగే బాగుంటుంది ఆడ ఏలుగు బాగుండదు మగ ఏలికే దంతం ఉంటుంది దంతం ఉన్న ఏలుగే అందంగా ఉంటుంది మగ నెమలికే పురి ఉంటుంది ఆడ నెమలి పురి విప్పదు దానికి పురి ఉండదు మగ నెమలే అందంగా ఉంటుంది కాబట్టి సృష్టిలో అందం అంతా పురుష జాతిలోనే ఉంది ఈ తప్పిదాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బ్రహ్మగారు ఒక మానవ జాతిలో మాత్రం స్త్రీలకు ఇచ్చేశారు కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు పెట్టుకుంటాడు అంటే కృష్ణుణ్ణి మనం అస్ఖలిత బ్రహ్మచారి అని పిలుస్తాం ఆయనకి 8 మంది భార్యలు ఉండొచ్చుగాక 16,000 మంది గోపికలు నిత్యం చుట్టూ ఉండొచ్చుగాక ఆయన మాత్రం బ్రహ్మచారి అది ఎలాగండి అంటే అది తెలపడానికే పైన ఉన్నటువంటి నెమలి పింఛం నెమలి గర్భం ఎలా కలుస్తుంది అంటే ఆకాశం మేఘావృతం అయినప్పుడు మగ నెమలి చాలా ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్న సమయంలో కంటి వెంట నీటి ధార కళ్ళలోంచి ఆనంద బాష్పార్పణ అంటాం చూడండి అలాంటివి వస్తూ ఉన్న సమయంలో ఆడ నెమలి ఆ నీటిని తాగి గర్భం దాలుస్తుంది శారీరకమైనటువంటి కలయిక ఉండనే ఉండదు కాబట్టి కృష్ణుడు 16,000 మందిని కాదు 16,00,000 మందిని తన చుట్టూ పెట్టుకున్నా కూడా అస్ఖలిత బ్రహ్మచారి ఎక్కడా శారీరక సాంగత్యం నాకు లేదు అని చెప్పడం కోసమే నెమలి పింఛాన్ని ఆయన పెట్టుకున్నాడు ఇంకే అందుకని ధన్యవాదాలు బాసకు తర్వాత మీరు నకార నిషేధం చెప్పారు రకార నిషేధం రకార నిషేధం బాసకు కారపుల్లు బాసకు మేలు గకార నిషేధం బాసకు మేలు రాసుకుంటున్నారు అబ్బాయిలు రాస్తున్నారా అబ్బాయిలకి నాకు తెలిసి సగం అయిన తర్వాత ఇంకా రాయడు ఎందుకు ఏం పక్కన పడేసి ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా ఉంటారు అదిగో చేతులు ఇలా పెట్టుకుంటున్నారు అర్థమైపోయింది పదవ అక్షరం
నువ్వులు లోను.